हेलो फ्रेंड्स, वेलकम टू रुचि वंटिल्लू। मन पंडुमिरपकाय टमाटा पच्चड़ी चाला टेस्टीगा एला तयार चेसुकोवालो चूद्दामु। पंडुमिरपकायलु इंका टमाटा तो अप्पटिकप्पुडु ई विधंगा पच्चड़ी चेसुकुंटे चाला टेस्टीगा उंटुंदी। ई पच्चड़ी वेड़ी अन्नंलो नेय्यि वेसुकोनि तिंटे चाला बागुंटुंदी। सो लेट चेयकुंडा वीडियोलोकि वेळ्ळिपोदाम। ముందుగా అర కిలో పండుమిరపకాయలను 3-4 సార్లు బాగా కడిగి తుడిచి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి। తరువాత అర కిలో టమాటాలను కూడా 3-4 సార్లు కడిగి తుడిచి ఈ విధంగా కట్ చేసుకోవాలి। ఇక్కడ నేను అర కిలో టమాటాలకు 1 కిలో పండుమిరపకాయలు వేస్తున్నాను। నేను తీసుకున్న పండుమిరపకాయలు కొంచెం తీయగా ఉన్నాయి కాబట్టి రెండు ఈక్వల్ గా తీసుకున్నాను। మీరు తీసుకున్న పండుమిరపకాయలు కారంగా ఉంటే గనుక 1/2 కిలో పండుమిరపకాయలకు 1 కిలో టమాటాలు వేసుకోండి, కరెక్ట్ గా సరిపోతుంది। ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత అందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పండుమిరపకాయలు వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి। పండుమిరపకాయలు ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। పండుమిరపకాయలు ఈ విధంగా వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు అదే ఆయిల్ లో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని మీడియం ఫ్లేమ్ లో టమాటా మెత్తగా అయిపోయి అందులో వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు కలుపుకోవాలి। టమాటాలోని వాటర్ అంతా ఎగిరిపోయి ఈ విధంగా దగ్గరకైనప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి। తరువాత మిక్సీ జార్ లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న పండుమిరపకాయలు టేస్ట్ కి తగినంత ఉప్పు కల్లుప్పు వేసుకోండి। కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది। 1 టీ స్పూన్ ఆవపిండి, 1/2 టీ స్పూన్ మెంతి పొడి, మెంతులను ఫ్రై చేసుకొని ఇలా పొడిలా చేసుకోవాలి। ఇప్పుడు ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయ గర్భాలు వేసుకోవాలి। తరువాత మూత పెట్టి కొంచెం మెత్తగా మిక్సీ వేసుకోవాలి। పండుమిరపకాయలను ఇలా వేసుకున్న తర్వాత అందులో ఉడికించిన టమాటా వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి। మరీ మెత్తగా వేసుకుంటే అంత బాగుండదు। పచ్చడిని ఈ విధంగా కొంచెం బరకగా వేసుకుంటే బాగుంటుంది। ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 100 గ్రాములు పల్లి ఆయిల్ వేసుకోవాలి। పల్లి ఆయిల్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది। ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। తాలింపు గింజలను మాడిపోకుండా మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఒక 3 ఎండుమిరపకాయలు, కచ్చపచ్చగా దంచిన 10 వెల్లుల్లి రెప్పలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। తాలింపంతా వేగిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న పండుమిరపకాయ పచ్చడి వేసుకొని కలుపుకోవాలి। పచ్చడిని మీడియం ఫ్లేమ్ లో మనం వేసుకున్న ఆయిల్ అంతా పచ్చడిలో కలిసిపోయి మళ్ళీ పైకి తేలేంత వరకు కలుపుకోవాలి। ఇలా చేసుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। మనకి పచ్చడిలో ఆయిల్ అంతా ఈ విధంగా సైడ్స్ కు వచ్చేసినప్పుడు పచ్చడి రెడీ అయిపోతుంది। ఈ పచ్చడిని చల్లారిన తర్వాత ఏదైనా గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకుంటే మనకి 3-4 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది। ఈ పచ్చడిని వేడివేడిగా అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది। అన్నంలోకే కాదు మనకి టిఫిన్స్లో కూడా ఈ పచ్చడి బాగుంటుంది। అంతే, ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకుని టమాటా పండుమిరపకాయ పచ్చడి రెడీ। ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి।